వెల్కమ్ టు పీడిటీవి. కొన్ని షోల వల్ల కొంతమంది ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది, కొన్ని షో వల్ల ఉన్న ఇమేజ్ కాస్త పాడైపోద్ది. కొన్ని షోలు ఇమేజ్లు తెచ్చి పెడుతూ ఉంటాయి, ఆ ఇమేజ్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చూపులు షో, ఆల్రెడీ ఇంతకుముందుకు మనం కొన్ని వీడియోలో చెప్పుకున్నాం ఫస్ట్ ఆ షో స్టార్ట్ అయినప్పుడే, కానీ ఇప్పుడు అది ముదిరి పాకాన్ని పడిపోయింది, ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ షో మీద వచ్చే విమర్శలు అంటే నెగిటివిటీని కూడా పబ్లిసిటీగా మార్చుకుంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆ నెగిటివిటీ పర్సనల్ లైఫ్ మీద, వ్యక్తిగత జీవితం మీద ఎంతవరకు పడుతుంది అనేది కనుక ఒకసారి ఆలోచించుకుంటే ఇలాంటి షోలు మళ్ళీ రిపీట్ అవ్వవు. ఎందుకంటే వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి, వేరే భాషల్లో సక్సెస్ అయినాయి, మన భాషలో ఎందుకు సక్సెస్ అవ్వకూడదు, మన లాంగ్వేజ్లో ఎందుకు ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనే క్వశ్చన్కి మాత్రం, అనే ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది అందరి దగ్గర. ఎందుకంటే మనది తెలుగు భాష, తెలుగు ప్రజలు ఒక సంస్కృతి సాంప్రదాయాలతో ఎక్కువ ఎవరు ఉన్నారు అంటే అంతా కూడా మిగిలిన లాంగ్వేజెస్లో కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అందరూ ఫాలో అవుతుంటారు, కాకపోతే అందులో కొంచెం పాశ్చాత్య సంస్కృతి కూడా మిక్స్ అవుతూ ఉంటుంది. కానీ తెలుగు ప్రజలు ఆ పాశ్చాత్య సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి రానివ్వరు. కంప్లీట్గా హిందూ సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వీటిని ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి షోలను యాక్సెప్ట్ చేయలేరు. ఒక బిగ్ బాస్ షో కానివ్వండి, లేదంటే ఇప్పుడు పెళ్లి చూపులు షో కానివ్వండి, బిగ్ బాస్ షో రియాలిటీ షో కాబట్టి అందులో ఈసారి సీజన్ 2లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉండడం, వాళ్ళు అంటే ఆల్రెడీ మనం బిగ్ బాస్ షో గురించి పెద్దగా చెప్పుకోవడం వేస్ట్ షో అయిపోయింది కాబట్టి, సో దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అందులో పెద్దగా అంటే ఖండించాల్సిన విషయాలు కానీ లేదంటే సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసే విషయాలు కానీ పెద్దగా లేవు కాబట్టి ఆ షో 100% ఒక రకంగా 100% సక్సెస్ఫుల్ అయింది. ఓకే, కానీ ఇప్పుడు పెళ్లి చూపులు షో మీద మాత్రం రియాక్షన్స్ పెరిగిపోయినాయి, విమర్శలు ఎక్కువైపోయినాయి. అంటే అంతకుముందు బిగ్ బాస్ షోలో ఒక వ్యక్తిని ఉద్దేశించి లేదంటే వాళ్ళు ఆడే గేమ్ను ఉద్దేశించి మాత్రం విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు కంప్లీట్గా పెళ్లి చూపులు షో వచ్చేసరికి షోనే విమర్శించేస్తున్నారు. ఆ షో ఎవరికి నచ్చట్లేదు, ఆ షో తీరుతెన్నులు ఎవరికి నచ్చట్లేదు. అయితే అది షో వరకు ఉంటుందా, ఓకే ఉంటే ఓకే, కానీ అందులో ఆ కాన్సెప్ట్ తీసుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పెళ్లి చూపులు అంటే ఒక అబ్బాయిని ఎంచుకోవడానికి ఒక 16 మంది అమ్మాయిలు వచ్చి ఆ అబ్బాయికి నచ్చకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళిపోవాలి, అంటే 16 మందికి కూడా ఒక్కొక్కసారి పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి ఈ షో ద్వారా. ఫైనల్గా పెళ్ళి అనేది ఓకే, ఇది షో వరకు ఉండిపోతుందా, ఆ వ్యక్తి ఎవరైతే పెళ్లి చూపులకి వచ్చి 16 మందిని చూసుకుంటున్నాడో ఆయన 16 మందిలో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటాడా, లేదా నిజంగా షో ద్వారా ఇలా పెళ్లి చేసుకుంటే ఒకవేళ రేపొద్దున్న ఇతను నచ్చి ఇంకో 15 మంది అమ్మాయిలు, ఇతను ఇష్టపడే అమ్మాయిలు 15 మంది ఉన్నారు కదా అని, ఎవరినైతే ఇందులో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటాడో ఆ అమ్మాయికి ఓహో ఇతనంటే బాగా ఇష్టపడేవాళ్ళు నేను కాకుండా ఇంకో 15 మంది ఉన్నారు అనే ఫీలింగ్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అంటే 15 మందే ఏంటి, ప్రపంచంలో చాలామంది ఉంటారని అనుకోవచ్చు, ఓకే అది మనకు తెలియనప్పుడు ఈ 100 మంది ఉన్నా ఒకళ్ళు ఉన్నా ఒకటే, కానీ తెలిసి మరో 15 మంది ఉన్నారు అంటే ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ హ్యాపీగా అబ్బాయితో ఉండగలదా, అదొక పాయింట్. నెక్స్ట్, ఈ రిజెక్ట్ అయిన 15 మంది ఎవరైతే ఉంటారో, వెళ్ళిపోయిన వాళ్ళు 15 మంది కానీ 14 కానీ 16 మంది వేరే ఎంతైనా కానివ్వండి నెంబరు, వాళ్ళు ఈ అంటే ఈయనతో గడిపిన క్షణాలు కానీ ఇన్ని రోజులు ఈ షోలో ఉండి బయటికి వెళ్ళి వాళ్ళు జీర్ణించుకోగలరా, వాటిని మర్చిపోయి హ్యాపీగా బతికెళ్ళగలరా, మర్చిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితాన్ని ముందుకు సాగించేయడం అంత సులభమేనా, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. అందుకే మెయిన్గా ఈ షోని చాలామంది ఖండిస్తున్నారు, ఇలాంటి షోలు ఎందుకు పెట్టారని చెప్పి ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నారు. అంటే స్టార్టింగ్ ఏదో షోలే అనుకున్నారు, కానీ వాళ్ళు పెట్టే టాస్కులు అదేదో ఒక మల్లయుద్ధాలు, గతంలో స్వయంవరానికి వెళ్ళి ఎలాంటి మల్లయుద్ధాలు చేసేవారో రాజకుమారులు, ఇప్పుడు అలాగా ఒక రాజకుమారుడి కోసం చాలామంది యువరాణులు వెళ్ళి అక్కడ మల్లయుద్ధాలు, కత్తి యుద్ధాలు, సాహసాలు ఇవన్నీ చేయడం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒక అబ్బాయి కోసం ఇంత చేయడం అవసరమా, అంటే ఇంత చేస్తే కానీ భారీగా పనికిరాదా, అంటే ఇన్ని సాహసాలు చేయాలా, అంటే ఇన్ని చేస్తే ఆ అబ్బాయికి అప్పుడు భారీగా అర్హులా, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువైపోయినాయి. అయితే దీని మీద ప్రధానంగా వినిపిస్తున్నది అంటే ఇది ఒక షో, దీని షోని షోలా చూడండి అంతే తప్ప అంతకుమించి చూడొద్దు అని ఒక వర్గం చెబుతోంది.
ఇది షో మాత్రమే, టీవీలో మనం సీరియల్స్ సినిమాలు ఇవన్నీ ఎలా చూస్తామో ఈ పెళ్లి చూపులు అనే షోను కూడా ఒక షోగా మాత్రమే చూడండి, అంతకుమించి షో చేయొద్దు అనేది ఒక వర్గం చేస్తున్న ప్రధానంగా ఒక వర్గం చెబుతుంది, ఆయన తరపున మాట్లాడుతుంది. అయితే ఏది నిజమో ఏది అబద్ధమో, నిజంగా ఇది ఒక షోలాగే మిగిలిపోతుందా, నిజంగా ఇందులో ఒక కంటెస్టెంట్ ఉన్న ప్రదీప్ నిజంగా జీవిత భాగస్వామి చేసుకుంటారా అనే వ్యక్తి అనేది మాత్రం ఆ షో అయితే కానీ అర్థం కాదు. అప్పటి వరకు ఈ నడిచి అయితే నడుస్తూనే ఉంటాయి. ఏదేమైనా పెళ్లి చూపులు అనే షో మీద విమర్శలు అయితే పెరిగిపోయినాయి, వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దీని మీద ఒక క్లారిటీ రావాలంటే ఆ షోకి సంబంధించి యాజమాన్యం ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సాధారణంగా ఇలాంటి షోలు వాళ్ళు అనుకున్న ఎపిసోడ్లు ముందే షూట్ అయిపోతాయి కాబట్టి అనుకున్న టైం వరకు టెలికాస్ట్ చేసేస్తారు, దాని మధ్యలో ఆపడం కుదరదు, దాని మీద క్లారిటీలు ఇవ్వడం కూడా కుదరదు. కాకపోతే ఈ వ్యతిరేకతలు అనేది బయట నుంచి వచ్చే నెగిటివ్ పబ్లిసిటీ అనేది ఆ షో హైప్ని ఇంకా పెంచే ప్రయత్నమే జరుగుద్ది. ప్రజలు కూడా ఎందుకు ఆ షోని విమర్శిస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఇప్పటివరకు చూడలేని వాళ్ళు కూడా చూడడం స్టార్ట్ అవుతుంది. ఇది ఓవరాల్గా జరిగింది. అయితే మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్, మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ పీడిటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.